ఏంట్రా ఈ సూర్ కడింక రాలేదు, వాడు ఎప్పుడు ఇంతేరా, టైం చూసి టెన్షన్ పెడతాడ్రా. హాయ్ రే పోరా. ఏంట్రా వీడు? రే నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. వచ్చుండి ఇక్కడే ఉండేవాడుగా. ఎక్కడా నువ్వు? కొంచెం పన్నుడు రాలేకపోయా. నీకు తెలుసు సిచ్యువేషన్ సీరియస్ అని. నాకు తెలుసు నువ్వు బండెక్కు. ఏ నువ్వు నోరు రోజుకి బండెక్కమన్నా. ఏమైందిరా? ఏముందిరా? అంతా అయిపోయింది. మన చోటుగాడు ఏమైంది? చాలా డేంజర్ లో ఉన్నాడు. ఈ సూర్య ఇంకా రాలేదేంట్రా? వచ్చేస్తానే. సూర్య ఉండేది ఓల్డ్ సిటీలో కదా, చోటుకి ఏం ప్రాబ్లం లేదుగా. మన సూర్య ఇంకా రాలేదేంట్రా? సూర్య చాలా గొడవైంది. ఏమైంది? చోటు కాని పరిస్థితి చాలా డేంజర్ గా ఉంది. నీకు తెలుసు కదా మ్యాటర్ అంత సీరియస్ గా ఉందో. ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదురా. అరే ఏంట్రా నువ్వు? గొడవ అనుకున్నా గానీ మరీ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదురా. ఎంతమంది ఉన్నారు? తెలీదు. ఏం చేద్దాంరా? విషయం చూస్తే చాలా తేడాగా ఉంది. నేను ముందే చెప్పాను. డిస్కషన్స్ ఆపి సామాన్ బయట తీయండిరా. సూరి ప్రాబ్లం ఏమో? సూరి 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 వాళ్ళ దగ్గర కూడా మనకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. చోటు వాడు డేంజర్లో ఉండుంటాడు. అయినా మనం ఫుల్ రెడీగా ఉన్నాగా. ఐటమ్స్ బయట తీయండిరా. ఐటమ్స్ బయట తీయండిరా. డిఎస్ కాలేజ్ స్టూడెంట్స్ మళ్ళీ తయారయ్యారే. సార్ మీకు తెలియదు ఏముంది, కొత్త సినిమా రిలీజ్ అయితే అంతా ఉండేదే కదా. రండి సార్. అరే ఆగండి. టికెట్లు ఓకే? టికెట్లేమో నేను ఒక్కరిని తీసుకురావాలి. సినిమా మీరు అందరు చూస్తారు. అరే అరే జరుగు రాబాయ్ జరుగు. అరే సప్నా నువ్వు చెప్పు, ఇండియా పాకిస్తాన్ కొట్టుకున్నారంటే చెల్లో అర్థం ఉంది. అరే సుస్మితా సేన్ ఐశ్వర్యరాయ్ కొట్టుకున్నారంటే అర్థం ఉంది. అరే అంతెందుకన్నా కాంగ్రెస్ టీడీపీకి పడతలేదంటే పోనీ అర్థం ఉంది. నాగార్జున ఫ్యాన్స్ కి చిరంజీవి ఫ్యాన్స్ కి పడతలేదంటే అర్థం ఉంది. అరే ఇదెక్కడ పరిశానన్నా, నేను చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పినా బొక్కలు ఇరగొట్టి మేము చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఇక్కడ వనికి ఇంత అవసరం? అదే టికెట్ దొరికేలేదా? అరే ఏం టికెట్లన్నా వికెట్లని లూజ్ అయిపోయినాయి. అరే అది కాదన్నా నాకు అర్థం కాక అడుగుతా. అరే ఏం రాబాయ్ మీరు, ఇవాళ మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అని తెలుసు కదన్నా. మీ కూడా చాలా లెక్కలు కాకపోతే లేట్ ఎందుకు వస్తారు మీరు? అరే ఇంకా సినిమా గినిమా అంటారు, సినిమా లేదు అడగబోదాం. సూరి మన ప్రభు సేన్ చెప్పింది కరెక్టే, చిరంజీవి సినిమా రిలీజ్ డే కదా, టికెట్స్ దొరకడం కష్టమే. సవ్వాలే లేదు, మార్నింగ్ షోకి వెళ్తున్నాం. ముందు గురువు గారికి హారతిద్దాం. చాలా మంది దిష్టి తగులుంటుంది కదా, దిష్టి తీసి ఎర్రగా తీద్దాం జాడే. సూపర్బ్రా, మైండ్ బ్లోయింగ్, టూ గుడ్, అదిరిందమ్మా. ఏయ్ 6 గంటల నుంచి ఇదే సుత్తి. ఏం పర్సనాలిటీ రా, ఏం స్మైల్ రా, ఏం డాన్సింగ్ రా, ఎస్పెషల్లీ ఆ సెక్సీ థైస్. సూపర్ థైస్. అవును సినిమాలో చిరంజీవి తన థైస్ చూపించాడా? చిరంజీవి గురించా? రమ్య సంగతి కదా నువ్వు చెప్పేది. సినిమా ఎలా ఉంది? ఇంకేమైనా కావాలా సార్? ప్యాకెట్ తీసుకొచ్చారా? సూరి మర్చిపోయాను, గాయత్రి నీ కోసం 2-3 సార్లు కాలేజ్కి వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి గాయత్రి గురించి మాట్లాడతాని? కానీ తనే మన కోసం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సూరి? నేను చెప్పేది
సూరి సారీ రా. ఇట్స్ ఆల్ రైట్ యార్. ఏరా వాళ్ళు జాయిన్ అయ్యారా? ఆ జాయిన్ అయ్యారు. ఎవరా? నీకు తెలిసిన విషయం సూరి, ఆ కస్తూరిబా కాలేజ్ అక్కడ నుండి ఎత్తేసి బీహెచ్ఎల్ షిఫ్ట్ చేస్తారు కదా, అందులో 40% మన కాలేజీలో జాయిన్ అయిపోయారు. ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలే. దాంట్లో అందమైన అమ్మాయిలు అందరూ మన ఫైనల్ ఇయరే. ఆ కాలేజ్ అక్కడ షిఫ్ట్ అవడం నా అదృష్టం. ఇదిగోండి సార్, చంపుతా ఇది మా తాత కోసం. ఏయ్ అమ్మో లేట్ అయిందిరా, నేను బయలుదేరుతాను రా. ఓకే ఏ గురో వస్తున్నా, నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. ఓకే 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 బాయ్ బాయ్. వీడి ఓపిక మెచ్చుకోవాలరా బాబు, ఆ ఓల్డ్ సిటీలో ఉన్న డబుల్ పురా నుంచి రోజు ఎలా వస్తాడో ఏమో. బైక్ మీద అయినా ఈ గాయత్రి ఎవర్రా బాబు, రోజు విని విని బోర్ కొట్టేస్తుంది. ఓహో గాయత్రి. హే కళ్ళు మూసుకో తాత, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, దిష్టి తీసేటప్పుడు కళ్ళు తెరవకూడదని చెప్పానా? ఆ కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకో. తాత నేను కళ్ళు తెరిచేస్తున్నా. కళ్ళు తెరిచేస్తున్నా లేదంటే ఓల్డ్ ఫెలో కళ్ళు తెరిచి ఇంకేం తెలుస్తాం, వచ్చాడుగా కూర్చుంటాడు, చెంబుదనం పెడతాడు, దాంట్లో వేరుబడి గిరిగిర తిప్పి నా కంటి మీద రాస్తాడు, తర్వాత చెంబులు చేయబెట్టి నెత్తి మీద చల్లుతాడు. తాత నీకు పిచ్చి కాకపోతే నాకు దిష్టి ఎవరు కొడతారు తాత? నీ సంగతి నీకు తెలియదురా పండు. నీ కోటేరు లాంటి ముక్కు, ఆ తేజస్సైన కళ్ళు, చంద్రబింబం లాంటి మొహం, అలాంటి నీకు దిష్టి తగలకుండా ఎలా ఉంటుందిరా? ఈ దిష్టి వల్ల నాకు లాభం ఉందో లేదో గానీ ఒకటి మాత్రం బాగా లాభం ఉంది. ఎవడ్రాయ్ నీకు రోజు బూడిద రాసి గుమ్మడికాయలు అమ్ముతున్నాడే వాడికి. నాకే నవ్వు రాలేదులే. కన్ఫర్మ్డ్? కన్ఫర్మే. నీకు నవ్వు రాలేదంటావు? నవ్వు రాలేదు. సమస్య లేదంటావు? సమస్య లేదు. 1 2 3 4 1 2 3 4 ఏబిసిడి ఏబిసిడి అయితే నీకు సమస్యలు ఇవ్వను, నేను ఒక్కనే తింటాను. సూపర్ గా ఉందరా నీ జోకు. ఇంకా సమోసా నవ్వు. నాకు తెలుసురా తాత అంటే నీకు ఎంత ప్రేమో. నీ సమోసాలకు థ్యాంక్స్ గానీ చాలా పొద్దు పోయింది. ఇంకా రాలే తాత. వస్తాడురా పడుకోమంటే. ఒకసారి పడుకో నాయన. జోజొచ్చు అమ్మో నేరేడి పళ్ళు, అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబీ ముళ్ళు, చక్క చికి 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 ఎరుపెక్కే చెక్కిళ్ళు, పెనవేసే దొక్కళ్ళు, తారారా కొబ్బరి నీళ్ళు. ఏ ప్రమీల ఇటు చూడు, చింగ్ 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 చింగ్. స్టూపిడ్. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రా. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు స్వప్న? ఫైన్ సార్. స్టడీస్ ఎలా ఉన్నాయి? చూడు ప్రిన్సిపల్ ఎలా పటాయిస్తుందో. అవును భలే కాకపడుతుంది. ఓకే టేక్ కేర్. ఎస్ సార్. హాయ్ హాయ్ గాయ్స్. హాయ్ సోమ. హాయ్. కొంచెం కమ్ కమ్. నాకు తెలుసురా మీకు కుళ్ళు ప్రిన్సిపల్ నాతో బాగా మాట్లాడతారని. డివైన్ లవర్స్ రా, డివైన్ లవర్స్. మ్యూజిక్ మ్యూజిక్. హలో మరిటా. హాయ్ రజనీష్. హాయ్ వైశాలి. హౌ ఆర్ యు రజని? అయ్యో నీకు తెలీదా, ఇప్పుడే పొట్టగోసి ఆపరేషన్ చేసి 11 గుట్లు వేసేట. బానే ఉన్నాడు ఎందుకో. వెల్ నీ గుంట్లో బలదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? అరే రే రే రే, నువ్వు అడగటం మర్చిపోయావని బెంగ పెట్టుకుని మందులు వేసుకోవటం మర్చిపోయింది రా బేబీ. ఏంట్రా మా నాన్న గురించి ఇలా మాట్లాడుతున్నారు? నాన్న అయితే నీకు ఇంట్లో కాలేజీలో మనకి ప్రిన్సిపాల్, నీకేమైనా ప్రాబ్లం అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మేము మాట్లాడుతాం. ఇవాళ చాలా ఫ్రెష్ గా ఉన్నారు. తలతలలాడే తెలుపు మరింత తెల్లదనంతో సూపర్ రింతో 4 రోజుల తర్వాత ఇవాళ స్నానం చేసే కదా. ఏ గురు ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నారా? వెళ్ళేప్పుడు సిగ్గేమో. ఇప్పుడే ఏంట్రా డిగ్రీ చేతికి రావాలిగా. ఏ మెడికల్ తిరుగుతున్నావు రా బాబు. వా నీ గురించి అడగట్లేదురా, నీ బాబు గురించి అడుగుతున్నాను. ఏయ్ ఏంట్రా తమాషాగా ఉందా? జోక్స్ వద్దు జోక్స్ వద్దు గురు, రియల్లీ సారీ రా, సీరియస్ గా అడుగుతున్నాను. మీ బాబు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ రా, అందుకే అంత క్లోజ్ గా ఉన్నారు. అవునా క్లాస్మేట్స్ అయితే ఎంత క్లోజ్ గా ఉండాలా? ఈ రోజు నీకు పిన్ని, రేపు కాబోయే మమ్మీ. ఎక్కువ చేస్తారా? రే మోటుగా, రే రే మోటు కల్పన రా. కల్పన కల్పన కల్పన. హాయ్ కల్పన. హాయ్. హలో కల్పన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మేడం. హౌ ఆర్ యు? ఫైన్ మేడం. నువ్వేంటి ఇలా చిక్కిపోతున్నావు? ఎదిగే పిల్లలకి కావాలి కాంప్లాన్. తీసుకో తీసుకో, మర్చిపోకుండా పొద్దున్న సాయంత్రం తాగి తీసుకో. ఓకే బాయ్. ఐఎమ్ ఎ కాంప్లాన్ బాయ్. ఐఎమ్ ఎ కాంప్లాన్ బాయ్. నేను కాంప్లాన్ తాగను. తింటాను. అయ్యా అయ్యా, కస్తూరి పక్వీన్ అదిగో తాగను. అరే అక్కడ చూడరా, అక్కడ చూడు. మొహం దాచేసుకుంటుంది ఏంటి? పెద్ద బ్యూటీ కాదనుకుంటాను. ఏం కాదు, బాగుంటుంది. ఫేస్ మాత్రం సూపర్ బ్రా. ఎరా, అక్కడ ఫేస్ కనిపించట్లేదు, సూపర్ అని ఎలా తెలుసురా? ఏయ్ తిరుగు. ఏ తిరగవే, పలట్ పలట్ పలట్. తనే గాయత్రి. గాయత్రి 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 గాయత్రి. నేను అట్లా లెసన్ అర్థం కాలేదు, నోట్స్ కూడా రాలేదు నేను. సారీ గాయత్రి. హే రామ్. భయ్యా ఎక్స్క్యూజ్ మీ. ఎరా, నిన్న కాలేజీకి రాలేదు. భయ్యా. ఓ, అయితే మొన్న రాలేదు కదా. భయ్యా. సరే, ఇవాళ కాలేజీకి ఎందుకు వచ్చావు? కూర్చోవచ్చా? వస్తే వచ్చావు కానీ రేపు రాకు. ఓకే. హాయ్, ఐఎమ్ గాయత్రి. స్వప్న. మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్. ఏయ్ పో భయ్యా, ఇక్కడి నుంచి పో భయ్యా. సారీ. నువ్వు ఇక్కడికి